राज्यांग निर्माता डॉक्टर बीआर अंबेडकर 131वें जयंती उत्सवालनु अल्लूरी सीतारामराजु जिला मुंचंगिपुट्टुलो घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ చెల్లిపల్లి సుభద్ర హాజరయ్యారు। ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అనేక విషయాలు తెలియపరిచారు। जोहार अंबेडकर, जोहार 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 बाबा साहेब अंबेडकर, जोहार जोहार। ఆశిస్తున్నాను సార్, మనవి సార్, మీరు తప్పుగా మాట్లాడుతూ క్షమించండి, నా అభిప్రాయం చెప్పాను మీకు, ఎందుకంటే నేను కూడా దీనికి సహకరిస్తాను సార్, ఎందుకంటే ఈ రోజు నేను దారి డిప్యూటీసీ గారు లేక పార్టీ మండలి దగ్గర ఉండడం కారణం అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన అలా భారత రచనకల్ని రచించకపోతే మేము ఎక్కడుండేవాళ్ళం మనకు తెలియదు, ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఇంత నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం సార్ తొంగి తొంగి చూసి చదువుకునేవాడు। అంత కష్టపడి చదువుకున్నాడు, ఒకవేళ ఆయన దాహం వేస్తే మంచి నీళ్లు తాగాలన్న ఒక పెద్ద కులస్తులు దూరం నుండి నీళ్లు పోసేవాళ్ళు, ఇలా దోస పట్టుకుని తాగే నుండి ఈ రోజు భారత రచన రాజనుకోండి, ఆయన ఇంత గొప్ప కాకపోయినా ఆయన్ని మనం మరవకుండా మనం చక్కగా ఆయన వర్ధంతి జయంతి అయిన మనం స్ఫురిస్తూ ఇంకా ఆయన ఒక మంచితనాన్ని భావితరానికి అందించి మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। స్థానిక సర్పంచ్ గారికి, స్థానిక ఎంపీసీ గారికి, అలాగే సుంకోట ఎంపీసీ గారు సుబ్బలమ్మకి, అలాగే మన ఎంపీఓ గారు ఊర్మే గారికి, సుంకోట సర్పంచ్ గారు అమిష్ గారికి కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో నిర్వహిస్తున్నటువంటి బాబా గారి కృష్ణమూర్తి గారికి, అలాగే మహేష్ గారు బాబు రమేష్ గారికి, కుమార్ రమేష్ గారికి, రామకృష్ణ గారికి, వెంకటేష్ లోకేష్ గారికి, అంటే ఇది పండగ కాదు, లేదంటే మన ఇంట్లో చేసే కార్యక్రమాలు కాదు, మన ఇంట్లో జరిగే ఫంక్షన్ కాదు, పెళ్లి కాదు, భారత పౌరులకి ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలే గాని ఆ జేఏసీ నాయకులు పిలవలేదు, లేదంటే ఫలానా మాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పలేదు అనడం అనేది మరి సరికాదు। ప్రతి ఒక్కరు భారత పౌరులై ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసే ఒక అవకాశం ఉంది అందరికి కూడా। సో మనం కూడా నేను ఈరోజు అడుగుతున్నాను, నేను ఇది మన కార్యక్రమం, ఒక గిరిజన ప్రాంతానికి మనం ఉండి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు అవుతున్నా గానీ ఇంకా వెనుకబడి ఉన్నామంటే దానికి కారణం ఏంటి? ముందడుగేయలేక ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో చేస్తారంటే మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం, అదే నిదర్శనం ఈరోజు ఇక్కడ జరుగుతుంది। దయచేసి ఎవరు బాధపడినా పర్వాలేదు, ఇది ప్రతి ఒక్కరు కూడా నేను అడుగుతున్నాను, ఇది డెఫినెట్ గా దీని మీద నేను ఒక లెటర్ కూడా పాస్ చేస్తా, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఎవరైతే స్వాతంత్రానికి పోరాటం చేశారో, ఎవరైతే మనం ఇంటి నుంచి బయట గ్రామానికి 14వ సంతానంగా పుట్టిన వ్యక్తి
అంబాదేవకర్ అనే ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు మహార్ అనే ఒక కులస్తు. సో మహార్ అనే కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆ బాలుడు తన తండ్రి రామ్జీ ఆనాటి బ్రిటిష్ కాలంలో మిలిటరీ సుబేదర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత మరి ఒక స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. నూట ముప్పై ఒకటవ జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మండలంలో మరి ఘనంగా అంబేద్కర్ జయంతి పురస్కారాన్ని నిర్వహించడం జరిగింది. గాను మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వైద్యులు అలాగే విద్యార్థులందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఒక ఏదైతే మన డాక్టర్ భీమారావు అంబేద్కర్ గారు కలలను అలాగే ఈరోజు సమాజాన్ని నిర్మించాలంటే మరి మనం ఏం చేయాలి అనే దాని గురించి మరి క్లుప్తంగా ఈరోజు వివరించుకొని మాట్లాడడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిందో ఆ విధంగా మరి బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములను అందరికీ కూడా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్తూ అలాగే మరి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ లేని విధంగా సమతుల్యాన్ని కానీ లేదంటే అన్ని రకాలుగా కూడా సమీకరణాలు కానీ అన్నీ కూడా ముందు నడిపిస్తున్నటువంటి నాయకులు రాష్ట్రంలో. మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాబోయే తరానికి కూడా ముందు తీసుకెళ్లాలని అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు కూడా పాఠశాలలో ఈరోజు అంబేద్కర్ జయంతి దినంగా అంబేద్కర్ ఒక జీవిత చరిత్రని కనుక వాళ్ళు చదవగలిగితే డెఫినెట్గా ఆ భావితరానికి ముందుకెళ్ళడానికి కానీ వాళ్ళు ఎక్కడ ఏ రకంగా ఇతర దేశాల్లో కూడా వెళ్ళి రావడానికి కూడా అవసరం ఉంటుంది. సో ఈ ఒక అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రనే కాకుండా మన స్వాతంత్ర పోరాటం చేసినటువంటి నాయకులందరికీ కూడా జీవిత చరిత్ర లేదంటే గొప్ప గొప్ప అబ్దుల్ కలాం గారు వీళ్ళందరి యొక్క జీవిత చరిత్రలను కూడా పిల్లలకు కూడా దబదపాలుగా ఒక సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా వారి యొక్క జీవిత చరిత్రలను ముందు పరిస్థితి బాగుంటుందని చేసుకుంటే అవకాశం ఇచ్చింది.